రామా నాగేశ్వరరావుకి ఓటేస్తే ఏమని చెప్పాడు? మరి ఈయన ఆయనకు పెడతాడా, ఆయన ఈయనకు పెడతాడా? సందర్భంలో వాళ్ళు వస్తారు, మనల్ని కొనాలని ట్రై చేస్తారు. కానీ ఇది ఖమ్మం జిల్లా, ఇది కాంగ్రెస్ జిల్లా కాబట్టి మీ కొనుగోలు కేంద్రాల్లో మేకలు గొర్రెలు దొరుకుతారేమో, కానీ మా ఎమ్మెల్యేలు దాటిన వాళ్ళందరూ మేకలు గొర్రెలుగానే పోలుస్తాం మేము. నమ్ముకొని వెళ్ళినట్టు వాళ్ళు నమ్ముకొని మీ దగ్గరికి వచ్చారు కేసీఆర్. కానీ బలమంతా మా భుజ స్కంధాల్లో ఉంది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే శక్తి ఉంది, మోదీ ప్రభుత్వాన్ని తొలగించే శక్తి కూడా మాకుంది. ఏం చేశాడు కేసీఆర్ అని సవాల్ చేస్తున్నారు. మీరెవరన్నా కార్లు తీసుకొస్తున్నారా ప్రచారానికని? నేను నవ్వా, పిచ్చివాడా, నా కార్యకర్తలే నా స్టార్లురా. వీళ్ళ ప్రచారం కంటే ఎవరో వచ్చి ప్రచారం చేస్తే ఎవరింటారా? వీళ్ళు నా వాళ్ళు, సోనియా రాహుల్ గాంధీ. ఈ హస్తం గుర్తుపై ఉన్న నమ్మకంతో ఈ హస్తం గుర్తు చరిత్ర గుర్తు తెచ్చుకొని సమాజ నిర్మాణం అని, ఇందిరమ్మ గృహ నిర్మాణం అని, రైతుకు రుణమాఫీ అని, పిల్లలకి చదువు చట్టంగా మార్చి విద్యా హక్కుగా చేసి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సోనియా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఎన్నో కానుకలు మనం ఉన్నాం. ఆ సంగతి ఈ జిల్లా ఆడబిడ్డగా రేపు కేంద్రంలో మార్పులు రాదే, వచ్చేది తథ్యం. అప్పుడు ఇదే చెయ్యి, ఇదే చెయ్యి, స్టాప్ అని అంటే ఆ బండి ఆగిపోతుంది, ఆ బండిలో గాలి తీసేయగలుగుతాము. గాజులు కాదు, ఇవి విష్ణు చక్రాలు. అన్న తమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి బలపరిచే అభ్యర్థి గుర్తు మన గుర్తు, ఏ గుర్తు మన గుర్తు, ఏ గుర్తు మన గుర్తు, ఏ గుర్తు మన గుర్తు, ఏ గుర్తు మోడీ గారు కనపడాలా? హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. దక్కించుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఎందుకంటే కువ్వాల దుర్గా ప్రసాద్ గారు, అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపీటీసి వెంకన్న గారు, భద్రనాయక్ గారు, దేవులా నాయక్ గారు ఇక్కడికి సింగరేణి మండలంలో నుంచి
ఈరోజు రోడ్ షో కార్యక్రమానికి పిలవగానే పిలుపుని ఇయ్యగానే మేమంతా ఉన్నామని చెప్పేసి ఈ కాంగ్రెస్ సైన్యం ఈరోజు బయలుదేరింది. ఖమ్మం జిల్లా వాణిని వినిపించారు. అలాగే కేంద్రం జరిగింది. ఎక్కడ మన ఖమ్మం జిల్లాలో ముందుకోండి, పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి ముందుకు సాగండి, ముందుకు.